శేఖర్ కమల ఈ పేరు వింటూనే ఓ మంచి కాఫీ లాంటి సినిమా గుర్తుకు రావడం ఖాయం. ఆనంద్, లీడర్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శేఖర్ ఏడాది కిందట మలయాళ కుట్టి నయనతారతో తీసిన అనామికా డిజాస్టర్ కావడంతో అప్పటినుంచి శేఖర్ కనపడడం లేదు. ఈ మధ్యలో ఓ మంచి స్క్రిప్టును సిద్ధం చేసుకుని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వద్దకు వెళ్లి కథ చెప్పగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో మంచి ఊపులో ఉన్న వరుణ్ తేజ్కు శేఖర్ కమల మరో హిట్ ఇస్తారని ఆశిద్దాం. గతంలో తీసిన అనామికా చిత్రంతో డిసప్పాయింట్లో ఉన్న శేఖర్ కమల ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని అందుకోవాలని కోరుకుందాం.